రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ నిబంధనలకు భిన్నంగా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరిపై వాస్తవాలను వివరించేందుకు ప్రభుత్వం వర్చువల్ మీటింగ్ నిర్వహించింది. ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వ వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. ఈ వర్చువల్ మీటింగ్ లో చీరాల శాసనసభ్యులు కణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదే విధంగా మనకి ఖమ్మం జిల్లాకు ఉంటుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా ఇది అంటే ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంది. చాలాసార్లు అనుకున్నటువంటి ఇంజన్ ఉద్యమాలు కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ హై హ్యాండెడ్గా వాళ్ళు గారు మొత్తం మోనోప్లై చేసేసి ఈ పవర్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు తీసుకోవడం అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. అంటే గట్టి మీద అది మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది చేసి ఈ వీడైతే సపరేట్ వాడు కోర్సులు పెట్టేసి మనం కంట్రోల్ చేయాల్సింది తప్ప మనం గొడవపడేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు పైన ఏమో వాడు ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పుడు మన టీచర్ దగ్గరే చెప్పేస్తున్నారు, అదేవిధంగా సాగర్లో చెప్పేస్తున్నారు. సాగర్ నుంచి కిందకు వచ్చేటప్పటికి మనకి పుంచిత దగ్గర మనకి పవర్ డ్రా చేసి మనం వదిలేసి వాటితో సౌకర్యం వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మేము వాడుకోవడానికి అవకాశం లేదు. చిన్న బేసిక్లోకి వచ్చేటప్పటికీ బోల్ట్ ఆయకట్టు 150 సంవత్సరాలు అటువంటి ఆయకట్టుకి ఇప్పుడు ఎఫెక్ట్ అయిపోతుంది, టైలింగ్ ప్రాబ్లం వచ్చేసింది. అదేవిధంగా సాగర్కి వచ్చేటప్పటికి మాకు ఈ వెలుబడి మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇది కోతిరెడ్డి పాడు వెలుగొండ రెండు కూడా 840-842 లెవెల్లో ఉన్నాయి. ఓకే, ఒక అడుగు అటువంటివిగా ఇప్పుడు 854 మీద అనేది కనుక మనకి బేసిక్గా చాలా దాని మీద కనుక గట్టిగా పట్టుబట్టకపోతే ఈ వీళ్ళు కింద బెడ్ నుంచి కూడా మనం లేకపోయే పరిస్థితి కనుక ఉంటే ప్రజలు మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద అసలు కూడా రైతాంగం అందరూ కూడా ఆందోళన చెందుతున్నారంటే ఇది ఒకటే కాకుండా ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పుడు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. మా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది, పాడు వినపడటం ఎలక వేళ పైకి కొట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలిసినటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ స్కీమ్స్ నెదర్లాండ్ హెల్త్ తోటి తీసుకునే స్కీమ్స్ కానీ ఉంటే లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి స్కీమ్స్ కానీ ఉంటే అవన్నీ ఒక స్టేజ్కి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కనుక ఈ విధంగా డ్రా చేసుకుంటే వెళ్తే మనకు వచ్చేటప్పటికి మన జీవితం అయిపోతుంది సార్. ఇవన్నీ కూడా ఎడారిలాగా తయారైపోతుంది. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఇది పైగా కొన్ని వందల కోళ్ళకి నష్టం జరుగుతుంది సార్. ఇక్కడ మరి ప్రకాశం జిల్లా పర్టికులర్గా మాకు నెట్టు లేదు సోప్స్ మీకు అక్కడ ఇష్టా కన్నా కొంతవరకు అటు వెళ్ళడం మీ గోదావరి వాటిలో అక్కడ దాకా పోసుకోవడానికి కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే నడుస్తూ ఉంది. కానీ ఇక్కడికి అసలు మాకు ఎడ్జీ చేసుకునే దానికి అవకాశం కూడా లేదు. సో దానికి కొద్దిగా మీరు సీరియస్గా తీసుకెళ్ళి ఏదైనా ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది సార్. దీనికి ఇరిగేషన్ ఆ ఏరియాస్ సంబంధించిన ఏరియాస్ మీద నిర్ణయిస్తున్నారు. అంటే బిజినెస్ కానీ అంటే 4-5% కానీ ఉంటారు. రెడ్డి గారు వాడు అందరూ చాలా మంది ఉన్నారు, దీంతో ఉద్యమంలో పాల్గొన్నాడు. వాళ్ళందరూ కూడా పిలిపించింది, అది స్టేట్ ఇంట్రెస్ట్ ఇది, అది నా ఫ్యూచర్ ధర తప్పకుండా.